దీర్ఘకాల వ్యాధులకు 27 అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. ఇక నుంచి ఇండియా పేరు ఇండియాగా ఉంటుందా ఉండదా, అది ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్. ఇండియా పేరు ఉండే అవకాశం లేనట్టుగా కూడా కనిపిస్తుంది. ఇండియా పేరును భారత్గా మార్చడానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సన్నాహాలు చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఈ పేర్లు మార్చే వ్యవహారం చాలా రాష్ట్రాల్లో, చాలా చోట్ల, అది మనకు ఉత్తరప్రదేశ్లో చాలా రాష్ట్రాల్లో చాలా నగరాల పేర్లు కూడా మార్చేశారు. అలాగే ఢిల్లీలో కూడా కొన్ని రోడ్స్కు సంబంధించిన, అంటే వీధులకు సంబంధించిన పేర్లు మార్చేశారు. చాలా ఈ పేర్ల మార్పుకు సంబంధించిన వ్యవహారంలో బీజేపీకి చాలా హిస్టరీ ఉంది, చాలా రికార్డు ఉంది. ఇప్పుడు ఏకంగా దేశం పేరునే మార్చే ఒక ప్రక్రియ పుంజుకున్నట్టు కనిపిస్తుంది, వేగం అందుకున్నట్టుగా కూడా కనిపిస్తుంది. ఈ మాట నేను ఎందుకు సాధికారికంగా చెప్పగలుగుతున్నానంటే, G20 సమ్మిట్ ఏదైతే జరగబోతుందో రేపు సెప్టెంబర్ 9 నుంచి, దానికి సంబంధించి ముద్రించిన ఆహ్వాన పత్రికల్లో ఆ లెటర్స్లో పైన స్పష్టంగా ద ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ఉంది. ద ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అంటే ఏమిటి, ఇంతకుముందు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని ఉండేది, అక్కడ స్పష్టంగా ద ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని మెన్షన్ చేశారు. ఇదివరకు దీన్ని మనం చూడలేదు, ఇటువంటి పరిణామాన్ని, ఇటువంటి మార్పును మనం చూడలేదు. అంటే నరేంద్ర మోడీ, అమిత్ షా లేదా కేంద్రంలోని మరికొంతమంది బీజేపీ పెద్దలు, నాయకులు అసలు ఇండియా పేరునే మార్చేస్తే అయిపోతుంది అని అనుకుని ఉండాలి. ఇది ఎక్కడి నుంచి పుట్టి ఉంటుంది అనే దానికి సంబంధించి ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఈ చర్చకు మళ్ళీ మనం కాంగ్రెస్ వైపు వెళ్ళాలి. కాంగ్రెస్ పార్టీ తన సారథ్యంలో ఇండియాకు వ్యతిరేకంగా ఒక కూటమిని ఏర్పాటు చేసినప్పుడు దాని పేరు ఇండియాగా పెట్టింది. సరే, ఇండియా అని పెట్టడానికి సంబంధించి ఇంక్లూసివ్ నేషనల్ సంథింగ్ చాలా చాలా పెద్ద వ్యవహారం ఉండేది. అంటే ఇండియా పేరు రావడం అంటే ఆ అబ్రివేషన్ ఏదైతే ఉందో, సంక్షిప్తనామంగా ఇండియా ఉంటే అది మొత్తం దేశాన్ని రిప్లికేట్ చేసినట్టు ఉంటుంది అని కాంగ్రెస్ నాయకత్వం, అట్లాగే కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్న రాజకీయ పార్టీలు భావించి ఆ పేరు పెట్టారు. సో ఇండియా అనేది ఒక దేశం పేరు, ఇండియా అనేది ఇప్పుడు ఆ కూటమి పేరు కూడా. ఇది కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష కూటమి. కనుక విపక్ష కూటమికి ఇండియా అనే పేరు ఉన్నప్పుడు దేశం పేరు ఇండియా ఉంటే బాగుండదేమో అని బహుశా మోడీ, అమిత్ షా అనుకుని ఉండాలి. అందువల్ల పేరుని మార్చి పారేద్దాం, భారత్ అంటే ఎట్లా ఉంటుంది, భారతదేశం అని మామూలుగా మనం తెలుగులో అంటూనే ఉంటాం, సహజంగా భారతదేశంలో అని మాట్లాడుతూ ఉంటాం, రాస్తూ ఉంటాం. సో ఇండియా అనేది జనరల్గా ఇంగ్లీష్లో ఒక వాడకంలో ఉంది. సో ఇప్పుడు భారతదేశం అనేది ఏదైతే ప్రాచీనంగా మనకు ఉందో అది ఇప్పుడు అమల్లోకి రాబోతుంది. సరే, రాబోయే రోజుల్లో హైదరాబాద్ను భాగ్యనగర్గా మారుస్తామని, ఇంకో చోట ఇంకొక పేరు మారుస్తామని ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. సరే, బీజేపీ ఏ రాష్ట్రంలో ఏ రాజధాని పేరు, అట్లాగే ఏ జిల్లా హెడ్ క్వార్టర్ని ఏ పేరుతో మార్చింది, ఏమిటి అనేది అదంతా కూడా చాలా పెద్ద చర్చ, అది పెద్ద లిస్ట్ అవుతుంది, చాలా అంత లిస్ట్ అవుతుంది. కానీ మొత్తం దేశం పేరునే మార్చాలని ఎందుకు అనుకుంటున్నారు అన్నది ఇప్పుడు ఎవరికి అంతుపట్టట్లేదు. ఇప్పుడు ఇవాళ హాట్ టాపిక్ అదే, దేశంలో జాతీయ స్థాయిలో జాతీయ రాజకీయాల్లో భారతదేశం పేరును, ఇండియా పేరును భారత్గా మార్చడం వెనుక ఏంటి స్టోరీ అనేది కూడా చర్చ జరుగుతుంది. ఇప్పుడు భారత రాష్ట్ర సమితి తెలంగాణలో టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మార్చుకుంది. భారత రాష్ట్ర సమితి అని పేరు పెట్టినప్పుడు నిజంగా మనందరం కూడా ఈ పేరు కనెక్ట్ అవుతుందా కాదా, నార్త్ ఇండియాలో ఈ పేరు ఎట్లా వెళ్తుంది ఏంటి అని అందరం అనుకున్నాం. ఇప్పుడు చూస్తే కేసీఆర్ మోడీ కంటే ఇంకా అడ్వాన్స్డ్గా ఉన్నట్టు అనుకోవాలి. ఆయన అప్పుడే భారత రాష్ట్ర సమితి అని పెట్టాడు, బీఆర్ఎస్ టీఆర్ఎస్ను బీఆర్ఎస్ పార్టీగా పేరు మార్చారు. తర్వాత సరే, బీజేపీకి భారతీయ జనతా పార్టీ అని ముందు నుంచే ఉంది. ఓకే, సో దాంట్లోంచి భారత్ రాష్ట్ర సమితి అని టీఆర్ఎస్ తన పేరు మార్చుకుంది.
అట్లాగే ఇంకా చాలా చెప్పుకోవచ్చు. భారత్ అనే పేరుతో ఉన్నవి ఏమిటి, లేనిది ఏమిటి. ఇంకా కొంతమంది ముందుకు వెళ్ళి ఒకవేళ ముఖ్యమంత్రి జగన్ మారితే ఆ ప్లేస్లో ఎవరు వస్తారు అంటే అని ఇవన్నీ వదంతులు చెప్తున్నా నేను, వదంతులు. భారతి అంటే దాంట్లో బి ఉంది అని, ఈ బి అనే అక్షరము దానికున్న మహత్వం అంటాము, మహత్యం అంటాం కదా, దానికి సంబంధించిన విలువ, ఆ పేరులో ఉన్న వైబ్రేషన్, ఆ పదంలో ఆ అక్షరంలో ఉన్న గొప్పతనం, ఇదంతా కూడా ఇప్పుడు చర్చిస్తున్నారు చాలామంది పండితులు. తర్వాత ఇంకా ఈ రంగాల్లో ఎవరైతే ఉంటారో, ఈ నంబర్స్ తర్వాత అక్షరాలు వాటిలో ఉన్న శక్తి, వీటి గురించి డిస్కస్ చేసే వాళ్ళంతా ఇప్పుడు ఈ విషయాలు మాట్లాడుతున్నారు. మళ్ళీ బి అంటే ఏమిటి, బీకున్న గొప్పతనం ఏంటి అనే దాని గురించి మాట్లాడుతున్నారు. అందువల్ల బి అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు భార్య పేరు కూడా భువనేశ్వరి కనుక బి. సో ఆమె కూడా రేపు చంద్రబాబు నాయుడు ప్లేస్లో రీప్లేస్ కావచ్చు. ఆమె కూడా ఆమెకు పార్టీ పగ్గాలు అప్పచెప్పే అవకాశాలు లేకపోలేదని, లేదా ఆమె క్రియాశీల భూమిక పోషించే అవకాశాలు లేకపోలేదని, తెలుగుదేశం పార్టీ నుంచి అవసరమైతే ఆమె కుప్పంలో పోటీ చేసి అక్కడ చంద్రబాబు నాయుడుకు కొంత గండం ఉందనే నేపథ్యంలో అక్కడ గెలుస్తామో లేదో అనే అనుమానాలు కనుక వస్తే, పరిస్థితులు సానుకూలంగా లేవని నిర్ధారించుకుంటే భువనేశ్వరిని అక్కడ నిలబెట్టి ఆయన అమరావతికి ఆనుకొని ఉన్న ప్రాంతంలో ఒక కాన్ఫరెన్స్ నుంచి పోటీ చేస్తాడను చంద్రబాబు నాయుడు, లేదంటే ఉభయ గోదావరి జిల్లాలో ఒక స్థానం నుంచి పోటీ చేస్తాడను ఒక వదంతి కూడా ఇప్పుడు పుడుతోంది. ఇది ఈ బి అనే అక్షరం నుంచి వస్తున్న ఈ సమస్య అంతా. భారత్, ఇండియా పేరు భారత్గా మార్చడం, ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అనే పేరిట ఇన్విటేషన్స్ వెళ్ళడం, G20 సమ్మిట్కు సంబంధించిన ఎవరైనా ఈ ఆహ్వాన పత్రాల మీద క్లియర్గా ఉంది, మెన్షన్ చేశారు, ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అనే మెన్షన్ చేశారు. అయితే మనం ఒకసారి హిస్టరీలోకి వెళ్ళాలి. మళ్ళీ ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుందంటే ప్రతి ఒక్కరిని చరిత్రలోకి పంపిస్తుంది. వర్తమానం ఏమిటి, తర్వాత భవిష్యత్తు ఏమిటి అనేది జనరల్గా మనము మాట్లాడుతూ ఉంటాం. బీజేపీ అట్లా కాకుండా చరిత్రలోకి, రామాయణంలోకి, లేకుంటే మహాభారతంలోకి, లేకుంటే వేల ఏళ్ల క్రిందట ఉన్న జరిగిన ఇతరత్ర హిస్టరీలోకి మనందరినీ తీసుకెళ్లే పనిలో ఉంది. ఇంకా చెప్పాలంటే రాజయుగము లేదా ఇంకేదైనా యుగాలు ఉంటే వాటిలోకి కూడా తీసుకెళ్లే పనిలో బీజేపీ చాలా బిజీగా ఉంది. అంటే ప్రజలు ఇప్పటి ఇష్యూస్ గురించి కనుక మాట్లాడితే, చర్చిస్తే బీజేపీ పట్ల వ్యతిరేకత ఎక్కడొస్తుందో అన్న భయం బీజేపీకి ఉన్నట్టుంది. అందువల్ల వాళ్ళు ఏం చేస్తుంటారంటే చాలా జాగ్రత్తగా ప్రజల్ని డైవర్ట్ చేసే పనిలో ఉంటారు. ఇప్పుడు ఇండియా పేరును భారత్గా మార్చడం కానీ, ఇతరత్ర తీసుకుంటున్న నిర్ణయాలు కానీ మనం ఆ కోణంలోనే చూడాల్సిన పరిస్థితి. ఎవరు భరతుడు, భారతదేశం అనే పేరు భరతుడిని పేరుతో వచ్చిందని ఒక హిస్టరీ ఉంది చరిత్రలో, అదొక అంశం. సో భరతుడు పేరు మీద వచ్చింది అంటే అసలు భరతుడు ఎవరు, మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. భరతుడు ఎవరా అంటే ఇంద్రుని ఆస్థానంలో, ఇంద్రుని కొలువులో ఆస్థాన నర్తకిగా ఉన్న నర్తకి మేనక, అట్లాగే మహర్షి విశ్వామిత్ర మహర్షి ఇద్దరికి జన్మించిన కూతురి పేరు శకుంతల. ఈ శకుంతలను తీసుకెళ్ళి అడవిలో వదిలివేయడం, ఆ తర్వాత దుష్యంతుడు వచ్చి శకుంతలను కలవడం, శకుంతలను ప్రేమాయణం, ఆ తర్వాత శకుంతల గర్భం దాల్చిన తర్వాత అతను వెళ్ళిపోవడం, ఆ తర్వాత శకుంతలకు జన్మించిన కొడుకు భరతుడు. ఈ భరతుడు అనాథగా మనకు కనిపిస్తుంటాడు హిస్టరీలో. ఇప్పుడు ఈ భరతుడు ఎవరు అని మనం అందరం చర్చించాలి. ఇండియా పేరు ఎప్పుడైతే భారత్గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందో, అటువంటి నిర్ణయాన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తుందో, ఇప్పుడు మనమంతా హిస్టరీకి వెళ్ళి, హిస్టరీ లోపలికి ఎప్పుడు వందల ఏళ్ల క్రితం వెనక్కి వెళ్ళి అసలు భరతుడు ఎవరు, భరతుని
జన్మమెట్టిది, అట్లాగే భరతుని తల్లి ఎవరు, తండ్రి ఎవరు, ఎట్లా జన్మించాడు, ఎక్కడ పుట్టాడు, ఏం చేయడం మొత్తం ఇప్పుడు భరతుని దగ్గరికి వెళ్ళాలి. ఒకవైపు మనం చంద్రుని దగ్గరికి వెళ్ళాం ఆల్రెడీ, చంద్రయాన్ 3 సక్సెస్, ఆదిత్య L1 కూడా సక్సెస్ కావచ్చు. అంటే సూర్యుని దగ్గరికి వెళ్తున్నాము. అంటే మనము సైంటిఫిక్గా ఇంత ముందుకు వెళ్తున్నాము, అడ్వాన్స్డ్గా వెళ్తున్నాము. అటువంటిది మనకు పేర్ల విషయానికి వస్తే మనము వందల ఏళ్ళ వెనక్కి వెళ్ళక తప్పని పరిస్థితి, దేశం పేరునే మార్చివేస్తే తప్ప మనం ఒక ఏమంటాం, మనం దేశభక్తి మనలో ప్రవహించదని బీజేపీ వాళ్ళు భావించడం, ఇవన్నీ కూడా చాలా ఆశ్చర్యకరమైన విషయాలుగా మనకు అనిపిస్తున్నాయి. కానీ దీని వెనుక చాలా రాజకీయం ఉంటుంది. రాజకీయం అంటూ లేకపోతే ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఎప్పుడు ఉండవు. ఇందులో కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేయడం వల్లనే రాజకీయంగా మనం గట్టెక్కుతామని కూడా బీజేపీ భావిస్తూ ఉండి ఉండాలి. థ్యాంక్ యూ.